ఈ వారం మీనరాశి వారి రాశి ఫలాలు, అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మీనరాశి వారికి ఆదాయ పరంగా ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. అలాగే మీరు గతంలో చేసినటువంటి పనులకు సంబంధించి ఒక పెద్ద సమస్యను ఈ వారం మీరు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మీ దగ్గరి బంధువులకు సంబంధించినదై ఉండే అవకాశం ఉంది. ఈ వారం మీ వ్యాపార పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా నమ్మి మీ వ్యాపారాన్ని అప్పగించడం మాత్రం ఈ వారం అంత మంచిది కాదు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కెరీర్ పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ పదోన్నతికి సంబంధించి ప్రయత్నాలను ఈ వారం చేయటం మంచిది. అయితే మీ కెరీర్ పరంగా ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, అలాగే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం నిదానంగా సాగే అవకాశం ఉంది. అది మీకు కొద్దిగా ఇబ్బందిని కలిగించుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. మీ భాగస్వామితో ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ భాగస్వామి కోసం ఈ వారం మీరు విలువైన వస్తువులను కూడా పొందుతారు. ఈ వారం మీకు ఆదాయానికి ఎటువంటి లోటు ఉండనప్పటికీ అంతకు మించినటువంటి ఖర్చులను ఈ వారం మీరు చూస్తారు. ఈ వారం మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి పెట్టుబడులను పెట్టడం కానీ లేదా స్థిర ఆస్తిని కానీ కొనుగోలు చేయకపోవడం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీరు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి